అయోధ్యలో రామాలయ నిర్మాణాని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ నిర్వహిస్తున్న సందర్భంగా హిందువులు 500 సంవత్సరాల కళ నెరవేరుతున్న విషయాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలంలోని గవలపల్లి చౌరస్త వద్ద విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో శ్రీరాముడు చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, హిందువుల 500 సంవత్సరాల నాటి కళ కలగంటున్న అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు రామాలయ నిర్మాణం కోసం భూమి పూజ చేయటం హిందూ బంధువులందరికీ ఎంతో సంతోషకరమని, 100 సంవత్సరాల నుంచి కలలు కంటున్న హిందువుల కళ నెరవేరుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మరియు హిందూ బంధువులందరికీ శ్రీరామ జన్మభూమి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు అయోధ్యలో 500 సంవత్సరాల క్రితం నుంచి ఈ రామ జన్మభూమి ఈ శుభ సందర్భంగా అందరికీ రామ జన్మభూమి శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు విశ్వ హిందూ పరిషత్ రకాల వాంఛ మరి 100 సంవత్సరాల నుంచి మనము ఎదురు చూస్తున్నటువంటి సమయము ఆసన్నమై ఈరోజు ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రామ జన్మశిలను స్థాపించడం జరుగుతుంది. మరి 100 ఏళ్ళుగా మన వేదవ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అద్వానీ గారు రథయాత్రతో దీన్ని ముందుకు నడిపించి అప్పటి నుంచి కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చెప్పి మరి ఏకధాటిగా యావత్ భారతదేశం మొత్తం తిరిగినటువంటి మహాశయుడు, మరి ఆ మహాశయుని యొక్క ఆశయం ఈరోజు నెరవేరుతున్నది.